हाय हेलो नमस्ते दिस इज प्रियंका वेलकम बैक टू प्रियास होम क्रिएशंस नेनु क्यारेट राइस अदे विधंगा आमला राइस एला प्रिपेर चेसुकोवालनि नेनु मीकु चूपिस्तुन्नानंडि चाला ईजीगा मनकु लंच बॉक्स अनेदि चाला फास्ट गा प्रिपेर अयिपोतुंदन्नमाट सो मुंदुगा मनं आमला राइस एला प्रिपेर चेयालो चूद्दामु मुंदुगा नेनु उसिरिकायल्नि తీసుకున్నాను మనం ఎప్పుడైనా సరే రైస్కి తీసుకునేటప్పుడు కొంచెం లావు ఉంటే మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో అలా మనం పీసెస్ పీసెస్ మొత్తం కట్ చేసేసుకొని వాటిని మనం గ్రేట్ చేసుకుందాము చాలామందికి ఈ ఆమ్లా రైస్ అంటే తెలుసండి బట్ మనం ఎప్పుడైనా అర్జెంటుగా చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకు తొందరగా ఐడియాస్ అనేవి రావు కదా ఏం రైస్ చేసుకోవాలి అలా అన్నప్పుడు మనం ఒక్కసారి ఇలా యూట్యూబ్లో చూసామంటే మనకు ఇలా చాలా డిఫరెంట్ రైస్లు వస్తుంటే అలాంటి టైంలో మనం లంచ్కి కానీ లేదంటే ఎక్కడికన్నా సడన్గా మనం బయటకు వెళ్ళాలన్నా ఇలా రెసిపీస్ అనేది చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట సో అలా మనం ఆమ్లాలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రేట్ మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు గ్రేడ్ అయిన చేసుకోవచ్చు అండి గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా మిక్సీకైనా వేసుకోవచ్చు అలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దాన్ని గ్రైండ్ చేసుకుందాం అలా గ్రైండ్ చేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా అవసరం ఉండదు సో మన రైస్ క్వాంటిటీని చూసుకొని మనం ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము రైస్ అనేది ఎక్కువగా చేస్తుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకుంటాము అదేవిధంగా ఇందులో నేను పల్లీలను కానీ యాడ్ చేసుకుంటున్నాను సో పల్లీలు మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము అలా పల్లీలు అలాగే నేను ఇక్కడ శనగపప్పును కానీ యాడ్ చేస్తున్నానండి పల్లీలు శనగపప్పు మనం కొంచెం పోపు వేయకముందే యాడ్ చేసుకున్నామంటే మనకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను అంటే ఆవాలు జీలకర్ర అదేవిధంగా మినప్పప్పు ఫ్లాక్స్ సీడ్స్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను అవన్నీ మనం చిన్న టీ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది అవన్నీ యాడ్ చేసుకొని మనకు పోపు అనేది చిటపట అనేంత వరకు మనం వాటిని ఫ్రై చేసేసుకుందాము మనం ఇలాంటి రెసిపీస్ వచ్చేసి మనము విత్ ఇన్ 20 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని నేను స్ప్లిట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్లిట్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం మిక్సీకి వేసుకునైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వాటన్నిటిని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాము అలా స్ప్లిట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు స్పైసీ అనేది పెద్దగా ఎక్కువగా ఉండదన్నమాట అందుకోసం మనం స్ప్లిట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే స్పైసీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది సో వాటన్నిటి మనం ఫ్రై చేసేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లాన్ని గ్రైండ్ చేసుకొని దానిని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము సో ఇది వచ్చేసి మనం ఇలా మిక్సీకి వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి గ్రేట్ చేసుకుంటే కొంచెం మనకు పొడుగు పొడుగా ఆమ్లా అనేది ఉంటుందన్నమాట కానీ ఇలా మనం మిక్సీకి వేసుకోవడం వల్ల మనకి ఎవరైనా ఆమ్లా తినని వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు అర్థం అవ్వదు ఈజీగా మనము తినేయొచ్చు అన్నమాట అందుకోసం నేను వచ్చేసి ఇక్కడ మిక్సీకి వేసుకున్నాను అదేవిధంగా కొంచెం పసుపును కానీ యాడ్ చేసుకుంటాము అలాగే మన టేస్ట్కి సరిపడ సాల్ట్ ఆమ్లా మనకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మనం ఆమ్లా వేసిన తర్వాత ఎక్కువసేపు దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్గా దాన్ని తిప్పుకుంటూ మనం ఒక 1 మినిట్ దాకా పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఆమ్లా అనేది ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది కాబట్టి మనకు 1 ఆర్ 2 మినిట్స్లో అది తొందరగా రోస్ట్ అయిపోతుందన్నమాట సో చూసారు కదా అలా మనము కొంచెం వేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీ దానిని తిప్పుతూ ఉండాలండి లేదంటే మనకు కింద అంటుకుపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలా మొత్తం మనం తిప్పుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని మనం అందులో వేసుకుందాము మనం రైస్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది రైస్లో వేసుకున్నామంటే మనకు బాగా పొడి పొడిగా వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత మనం రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుందాము
सो चूसर कदा फ्रेंड्स मन को एंतो ईजीगा मन को आम्ला राइस अनेदी प्रिपेर अयिपोतुंदी इप्पुडु एलागो मन को सीजन का बट्टी आम्लालु बागा दोरुकुतायि अंटे उसिरिकायलु बागा दोरुकुतायि सो मन एप्पुडैना सरे सीजनल सीजन टाइम लो आ रेसिपीस गानि मन ट्रई चेसामंटे टेस्ट बागुंटुंदी अदे विधंगा मन को తర్వాత తర్వాత ఆమ్లా అనేది దొరకదు కాబట్టి సీజన్లో మనం ఈజీగా దానిని తీసుకోవచ్చు ఇప్పుడు దానిని మనం బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో మనం ఇంకా జీడిపప్పును గాని వేసుకోవచ్చుండి నేను ఇక్కడ జీడిపప్పును వేసుకోలేదు మనం పోపు వేసుకునేటప్పుడే జీడిపప్పును గాని వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో మనకు फाइनल गा आम्ला राइस अनेदी रेडी अयिपोयिंदी इप्पुडु मनम ओक सर्विंग बाउल तीसुकोनी अंदुलोकी सर्व चेसुकुंदाम सो चूसारु कदा सिंपल गा चाला ईजी गा मनकु राइस ऐटम अनेदी रेडी अयिपोतुंदी मनकु लंच बॉक्स गानी लेदु अंटे मनम एप्पुडैना बयटिकि वेल्लेटप्पुडु गानी इलांटि रेसिपीस अनेदी मनकु चाला ईजी गा क्यारी चेयडानिकि चाला ईजी गा उंटुंदी सो फाइनल गा मनम कोत्तिमीर तोटि गार्निश चेसुकुंदाम फाइनल मन को आम्ला राइस रेडी आईपोयिंदी इप्पुडु मनं इंको राइस आइटम चूद्दामंडी अदि वच्चेसि नेनु इक्कड क्यारेट राइस एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिस्तुन्नानु वाटिकि कावाल्सिन अलागे प्रासेस लोकि वेल्लिपोदामु ముందుగా నేను pan పెట్టుకొని ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందులో ఆయిల్ ని సగము అదే విధంగా మనము కొంచెం 2 స్పూన్స్ దాకా నెయ్యిని గాని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకోసం నేను 2-3 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకొని అలాగే నెయ్యిని గాని కొంచెం యాడ్ చేసుకున్నాను ఇందులో నేను ముందుగా జీడిపప్పును వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అలాగే పల్లీలు సో ఇవి మనం కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి వీటిని ముందుగానే మనం యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాము ఇవి రోస్ట్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకుందాము హైలో పెట్టామంటే ఫాస్ట్ గా మనకు ఆయిల్ అనేది వేడైపోయి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం వీటిని ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ గా రోస్ట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి పోపు వేస్తున్నానుండి ముందుగా ఆవాలు జీలకర్ర ఫ్లాక్స్ సీడ్స్ అదే విధంగా మినపప్పు కొంచెం శనగపప్పు వాటిని యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము మనకి ఎప్పుడైనా పోపు వేసినాక అది బాగా రోస్ట్ అవుతనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అదే విధంగా తినేటప్పుడు టేస్ట్ అనేది గాని బాగుంటుందన్నమాట కొంచెం మనము కరివేపాకు అదే విధంగా మనం పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము సో చూసారు కదా మనకు ఈ రెసిపీ గాని చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఎప్పుడైనా మనకు లంచ్ బాక్సెస్ అప్పుడు చిన్న పిల్లలకు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మనకు కొంచెం క్యారెట్ అనేది స్వీట్ గా ఉంటుంది అలాగే మనం కారం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా రైస్ ఐటమ్స్ లో మరి పెద్దగా వేసుకుంటే ఆనియన్ అనేది అంతగా బాగోదు అందుకోసమని మనం ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవి యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు మనం దానిని రోస్ట్ చేసుకుందాము అలా ఆనియన్ మనకు ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు రోస్ట్ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆనియన్ అనేది స్మెల్ ఉండదు అలాగే తినేటప్పుడు గాని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను ముందుగానే క్యారెట్ ని గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానుండి ఇప్పుడు దాన్ని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మనం క్యారెట్ వచ్చేసి మిక్సీకి వేసుకోకూడదు సో మనం గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలా గ్రేట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక ఇది గాని మనం ఎక్కువ సేపు స్టవ్ మీద మరి ఫ్రై చేయకూడదు 1 ఆర్ 2 మినిట్స్ లో మనకు ఇది కుక్ అయిపోతుందండి క్యారెట్ ని మనం పట్టుకొని చూసామంటే మనకు అప్పుడే అది సాఫ్ట్ గా ఉంటుంది సో అలా సాఫ్ట్ గా అయిపోయిందంటే మనకు పర్ఫెక్ట్ గా అది సెట్ అయిపోయినట్లే మన టేస్ట్ కి సరిపడేంత మనం salt అనేది గాని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం అదే విధంగా కొంచెం కారం ఆల్్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకున్నాం కదా సో దానిని చూసుకొని మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము ఒకవేళ మనకు రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే మనం ఓన్లీ గ్రీన్ చిల్లీస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకొని మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము
सो फ्रेंड्स एवरैना ना चैनल ने फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మనం మొత్తం కలిపి చూసామంటే మనకు సాఫ్ట్ గా ఉంటుందండి సాఫ్ట్ గా వచ్చేసిందంటే క్యారెట్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను రైస్ ని కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనము కలర్ రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకు రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసామంటే మనకు రైస్ కలిపేటప్పుడు ఎక్కడ విరిగిపోకుండా అదే విధంగా మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్ గా మనకు రైస్ అంటే పల్కులు పల్కులుగా పొడి పొడిగా వస్తుందన్నమాట అలా రావాలి అనుకుంటే మనం కొంచెం రైస్ అనేది చల్లారిన తర్వాతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిని మనం మొత్తం మిక్స్ చేసుకుందాం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా సింపుల్ రెసిపీని చూసాం ఇక్కడ రెండు రైస్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అదే విధంగా టేస్ట్ అనేది గాని చాలా బాగుంటుంది ఒక రైస్ ఆమ్లా రైస్ వచ్చేసి మనకు పుల్ల పుల్లగా బాగా ఉంటుంది అదే విధంగా ఈ క్యారెట్ రైస్ వచ్చేసి మనకు కొంచెం స్వీట్ గా అదే విధంగా స్పైసీగా ఉంటుందన్నమాట సో ఫైనల్ గా మనకు క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది